అండి, చంద్రబాబు గారు ఎప్పుడు వెళ్ళినా సరే ఢిల్లీ వెళ్తే ఎందుకు వెళ్ళారు, ఏం చేశారు, ఎవరిని కలిశారు, ఎవరిని కలుస్తున్నారు, ఏం మాట్లాడారు, ఆ సందర్భంగా ఏం మాట్లాడారు, ఇదంతా ప్రతి ముక్క ఉంటుంది. ఆయన మంచి కమ్యూనికేటర్, ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈవెన్ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మీద స్పందన ఉంటుంది, మాట్లాడతారు. ఇదంతా ఆయన దగ్గర ఆ లక్షణం ఉంది, ఈయన దగ్గర ఆ లక్షణమే లేదు, కంప్లీట్ డిఫరెంట్ ఆస్పెక్ట్. అసలు మీడియా దగ్గరికి రానివ్వరు, దగ్గరికి రానివ్వరు. ప్లస్ ఈయన కూడా ఎప్పుడో ఓ ట్వీటు, ఆ వ్యవహారాలు ఉంటాయి, రేర్ ట్వీట్లు ఉంటుంటాయి. ట్వీట్లు కూడా రేర్ అండి, అదే ఐదేళ్ళ ఢిల్లీ గురించి పెద్దగా ట్వీట్లు ఏం చేయలేదు మరి. అసలు ఆ పర్యటన ఏం చేయలేదు. ఈవెన్ గవర్నమెంట్ ప్రెస్ నోట్ కూడా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీది కార్యక్రమం అంటే, చంద్రబాబు కార్యక్రమం అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా స్క్రోలింగ్లు వస్తాయి ఆడ దగ్గర నుంచి, అలాగే వార్తలు వచ్చేస్తాయి, తర్వాత బయటలు వచ్చేస్తాయి, అన్నీ ఉంటాయి. అదే జగన్మోహన్ రెడ్డి దానికి వచ్చేటప్పటికి మొత్తం కలిపి ఒక క్లిప్పు, ఓ పేపర్ క్లిప్పు, ఒక వీడియో బయట. కానీ ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే, నేను గమనించింది అన్నాళ్ళుగా, బాబుగారు ఢిల్లీ వెళ్తే ఆయన ఇల్లు అక్కడ కూర్చునే ముందే బాబుగారు కూర్చోబోతున్నారు, పలానా సోఫాలో కూర్చున్నారు, పలానా మాటలు మాట్లాడి, అన్నిటికంటే ముందు ఆంధ్రజ్యోతిలోనూ ఏబిఎన్లోనూ వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఇన్నాళ్ళలో కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిన సాక్షిలో ఒక చిన్న బ్రేకింగ్ కూడా చూడలేదు. అంటే ఆయన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రాకో, లేదంటే వాళ్ళు చెప్పకూడదన్న యాటిట్యూడ్ బట్టి ఉంటుంది.